కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తూ వైసీపీ నేత పాముల బ్రహ్మానందరెడ్డి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు. అతని వద్ద నుంచి 48 మద్యం బాటిళ్లు ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మన జిల్లా టౌన్లో వివిధ షాపుల నుంచి ఈ మద్యాన్ని 48 బాటిల్ అంటే కేసు నుంచి కేసు మద్యాన్ని కలెక్ట్ చేసుకుని తీసుకోవాల్సింది. ఆర్డీ ఆఫీస్ ఎదురుగా బ్రహ్మానందరెడ్డి అనుభవం తీసుకుని అక్కడ నుంచి 48 బాటిల్ టూ వీలర్ని స్వాధీనం చేసుకుని ఇందులో అతను అరెస్ట్ చేసి అది అతను పర్సనల్ కన్జంప్షన్ అంటున్నారు. అది ఏంటనేది ఇంట్రాగేషన్.